మెగాస్టార్ మెగా మల్టీస్టారర్ ఆచార్య సినిమా మరికొన్ని గంటల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ మల్టీ స్టారర్ సినిమాను ఇప్పటి వరకు ఫ్లాప్ అంటే ఏంటో చూడని సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించారు ఇక మెగాస్టార్కు ఎంతో సెంటిమెంట్ అయిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ ట్రైలర్ భారీ అంచనాలను పెంచేసింది ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా ఆచార్య చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది మెగాస్టార్ మెగా పవర్ స్టార్ కలిసి నటించిన ఫుల్ లెంత్ సినిమా కావడంతో అందరిలోనూ ఆతృత తారాస్థాయిలో ఉంది ఇప్పుడు దానికి తగ్గట్టే ఫస్ట్ రివ్యూతో పాటుగా రేటింగ్ కూడా వచ్చేసి ఆ అంచనాలను మరో రేంజ్కు తీసుకెళ్లాయి ఇప్పటికే ఆచార్య సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని యూఏ సర్టిఫికేట్ పొందింది శ్రీమతి సురేఖ సమర్పణలో కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మించాయి నిరంజన్ రెడ్డి అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది మరి ఆచార్య ఎలా ఉంది మెగాస్టార్ ఏ రేంజ్లో చెడుగుడు ఆడుకున్నాడో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే కథ ధర్మస్థలి తెలుగు రాష్ట్రంలో ఓ ప్రాంతం హైందవ మతం హక్కులను కాపాడుతామంటూ అక్కడున్న మత పెద్ద సామాన్యులపై దారుణాలు చేస్తుంటాడు హైందవ మతాన్ని చిన్న చూపు చూస్తూ వారిని తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటారు అది సహించని సిద్ధ అనే ఓ బ్రాహ్మణుడు దానికి ఎదురు తిరిగే క్రమంలో నక్స్లైట్ గా మారతాడు నక్స్లైట్ నాయకుడు ఆచార్యకు తక్కువ సమయంలోనే దగ్గరవుతాడు సిద్ధ వీరిద్దరి పరిచయం మరింత దగ్గర చేస్తుంది గురువు శిష్యుల బంధంగా మారుతుంది ఈ క్రమంలో ధర్మస్థలిలో జరిగే అన్యాయాలను తెలుసుకున్న ఆచార్య అక్కడ జరిగే అన్యాయాలను ఆపేందుకు అక్కడికి వెళ్తాడు మరి ఆచార్య బరిలోకి దిగాక అక్కడ ఏం జరిగింది అన్నది మిగతా కథ ఆచార్యగా నక్స్లెట్ నాయకుడిగా అంతకు పూర్వం లెక్చరర్గా మెగాస్టార్ నటన గురించి కొత్తగా చెప్పేదేముంది అదరగొట్టాడు పైగా నేటి తరం కుర్ర హీరోలకు నేనే పోటీ అనే స్థాయిలో చిరంజీవి మేకోవర్ సూపర్ అని చెప్పాలి ఇక సిద్ధ పాత్రలో రామ్ చరణ్ నటన హైలైట్ సిద్ధ ఆచార్యల సీన్స్ చాలా బాగున్నాయి ఇద్దరి కామెడీ టైమింగ్ నటన అదరగొట్టారు ఇక ఎప్పట్లాగే దర్శకుడు కొరటాల శివ తనదైన మార్క్ కథ సందేశం బాగుంది చిరంజీవి నాగబాబు తర్వాత ఇద్దరు మెగా హీరోలు కలిసి నటిస్తున్న పూర్తి స్థాయి చిత్రం ఇదే అని చెప్పాలి దాదాపు ముప్పై ఆరేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నక్స్లైట్ పాత్రలో నటిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అప్పటి స్టార్ డైరెక్టర్ కోదండ రామరెడ్డి తెరకెక్కించిన రక్త సింధూరం చిత్రంలో చిరంజీవి నక్స్లైట్ గా నటించారు ఆచార్య చిత్రంలో చిరంజీవి నక్స్లైట్ అయినప్పటికీ కథ మొత్తం ధర్మస్థలి చుట్టూ తిరుగుతుంది రెండున్నరేళ్ల క్రితం ప్రారంభమైన ఈ చిత్రం కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ ఇప్పటికీ విడుదలవుతోంది నటీనటుల విషయంలో చాలా మలుపులే చోటు చేసుకున్నాయి రామ్ చరణ్ ఈ చిత్రంలో చేయకపోయి ఉండుంటే ఆ పాత్రకు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ చాయిస్ అని చిరంజీవి అన్నారు మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందిస్తున్న మరో స్టార్ హీరో చిత్రం ఆచార్య చిరంజీవి రామ్ చరణ్ నటనపై ప్రశంసలు ఆచార్య చిత్రం మాస్ ప్రేక్షకులకు ఫుల్ మసాలా అందించే సినిమాని చిరు చరణ్ తమ నటనతో ఆదరగొట్టేశారు ప్లస్ అంశాలు మెగాస్టార్ నటన డ్యాన్సులు రామ్ చరణ్ పాత్ర పూజా హెగ్డే అందం కథ ఫోటోగ్రఫీ మ్యూజిక్ డైరెక్షన్ మైనస్ అంశాలు అక్కడక్కడ బోరింగ్ సన్నివేశాలు ఫైనల్ గా ఈ మూవీకి మేమిస్తున్న రేటింగ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ నమస్కారం దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వార్తలు తాజా వార్తలు విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ హాయ్ ఐఎమ్ ప్రియదర్శి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ హాయ్ నేను మీ సప్తగిరి ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్ హాయ్ ఐఎమ్ కశష్ వోరా ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్